ఏలూరు జిల్లా కుకునూరులో నీట మురిగిన పౌర సరఫరాల గోదాములోని బియ్యం మూటలను స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మోశారు. హమాలీలు వస్తే తప్ప బియ్యం బస్తాలు తరలించేది లేదని గోడౌన్ నిర్వాహకులు భీష్మించి కూర్చున్నారని ఎమ్మెల్యే బాలరాజు ముందు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన బియ్యం మూటలు మోశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా అందిస్తారు. పూర్తి స్థాయిలో వరద వల్ల అనేక ఆఫీసులు అదే విధంగా అనేక ఇళ్లు సబ్బెజైపోయి మనం కుక్కునూరులో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బియ్యానికి సంబంధించి ఎక్కడైతే బియ్యం స్టోర్ చేస్తారో బియ్యం గోడౌన్ ఉంది. ఈ గోడౌన్ లో పూర్తి స్థాయిలో గోడౌన్ చుట్టూ కూడా నీళ్లు స్తంభించిపోయి ఉన్నాయి. దీంతో లోపల ఉన్న బియ్యాన్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎమ్మెల్యే బాలరాజు అదేవిధంగా స్థానిక అధికారులు వచ్చారంటే నిన్నటి వరకు కూడా ఈ స్థాయిలో వాటర్ లేవు. రాత్రి ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది అని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పలువురు ప్రభుత్వ అధికారులు కూడా మనకు విజువల్ లో కనిపిస్తా ఉంది. ఈ బియ్యాన్ని తీసుకొచ్చి ట్రాక్టర్ లో వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటి ఇక్కడ అసలు బియ్యం లోపల ఉండిపోయి ఎంత బియ్యం ఉంది ఏమని అంచనా? 1500 బస్తాలు ఉన్నాయి. అసలు అధికారులు దానికి సంబంధించిన ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. ఒక వారం నుంచి వర్షాలు గోదావరిలో వస్తున్న చచ్చిపోతున్నాం. కనీసం తీసుకొచ్చి ప్రజలకు పంచడం బాగుండదని మా ఉద్దేశం అమ్మా. ఇప్పుడు ఉన్నప్పటికీ రాత్రి వర్షం పెరిగిందా లేకపోతే నిన్నటి నుంచి ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా లేరా బియ్యాన్ని షిఫ్ట్ చేసే పనులు? ఇవాళ వారం రోజులు బట్టి కుక్కునూరు వాటర్ పెరుగుకుంటూ వస్తుంది. రెగ్యులర్ గా ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలకి తరలి వెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇది సివిల్ సప్లై గుడౌన్. ఈ సివిల్ సప్లై గుడౌన్ లో పాపమైన ఈ ఇన్ఛార్జి అయినటువంటి డీటీకి అతను కాలుకి ఫ్రాక్చర్ అయింది. దీనికి ఇక్కడ వేసినటువంటి ఫ్లడ్ రిలీఫ్ కేసినటువంటి సివిల్ సప్లై ఆర్ఐ ఇక్కడ ఉండి ఈ బియ్యం తోలాలి. వీళ్ళ రెగ్యులర్ గా వచ్చేటువంటి ముఠ ఎవరు? అమాలీస్. రెగ్యులర్ గా వచ్చేటువంటి అమాలీస్ ఏమయ్యారంటే వీళ్ళు నిన్న రాలేదు. వాళ్ళకు ఒక వెహికల్ ఏది బోట్ ఏదని అరేంజ్ చేసినట్టయితే ఇవాళ ఈ బస్తాలు ఏదో తడవు. కుక్కునూరు మొత్తం రౌండ్ అయినాయి. ఈ రౌండ్ అయినటువంటి ప్రాంతంలో ఈ బ్లాక్ ఏబిసి బ్లాక్లు మొత్తం మూడు బ్లాకుల కింద ఉన్నాయి. ఈ మూడు బ్లాకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్లడ్ రిలీఫ్ ఫస్ట్ ఎయిడ్ బియ్యం ఏర్పాటు చేసే అవసరం ఉంది. దానికి అందరికీ ఇస్తారా లేదా అనేది మీరు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఆయన ఏం సమాధానం చెప్తాడు మీరు కూడా? అంటే ఇప్పుడు ఈ వరద ఇంతవరకు రావడానికంటే ముందే అధికారులు కాస్త అప్రమత్తంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది. ఇక్కడ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఛార్జి జీసీసీ వాళ్ళ వరకు అయితే పర్ఫెక్ట్. వాళ్ళకి సహకారాన్ని అందించేటువంటి ఈ ఫ్లడ్ కమిటీ టీమ్ ఎంఆర్ఐ ఉంటారు ఒక ఆయన. ఆ ఎంఆర్ఐని ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. ఆయన నిన్న అడ్రస్ లేడు. ఆ ఎంఆర్ఐ ఉంటే మాకే అవసరాలు ఉండవు అనేది సివిల్ సప్లై వాళ్ళని అడిగేవాళ్ళు. జీసీసీ వాళ్ళు ఇన్ఛార్జిగా వాళ్ళు లేని కారణం చేత ఇవాళ వాళ్ళు నిన్న వాళ్ళకున్నటువంటి రెండు వెహికల్ పెట్టి పాపం సాయంత్రం దోలేరు. ఆఖరి నేను చెప్పాను రెండు వెహికల్ పెట్టమని. మొత్తం మీద సమన్వయం లేదంటారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అధికార యంత్రాంగం మీద సమన్వయం లేకపోవడం, అదే విధంగా ముందస్తుగానే ఒక ప్రికాషనరీ మెథడ్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ గోడౌన్ నీట మునిగితే గోడౌన్ మునిగిన నీటిలో నుంచి బియ్యం బస్తాలు తీసుకువెళ్లాల్సి వస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడికే ఇప్పుడు పూర్తి స్థాయిలో చాలా మంది స్టాగ్నేట్ అయి ఉన్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకుని ఈ బియ్యం వాళ్ళకి ఇచ్చినా కూడా ముందస్తుగానే కొంతవరకు వాళ్ళకు కూడా ఊరట ఉండుండేది. గ్రామస్తులు ఎవరైతే ఇక్కడే స్తంభించిపోయారో, ఈ జల దిగ్బంధాలు చిక్కుకుపోయారో వాళ్ళకు కూడా కొంత ఆదుకునే అవకాశం ఉండుండేది.